బట్ స్టిల్ ఎంఓస్ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా ఎందుకంటే బీపీ షుగర్ ఆస్తమా ఇటువంటి అన్నీ కూడా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ కనుక కరోనా వాళ్ళ మీద కనుక పాజిటివ్గా వస్తే వాళ్ళ మీద చూపించే ఇంపాక్ట్ బహుశా ఎవరి మీద అయినా వేరే వాళ్ళ మీద చూపించే దానికన్నా వాళ్ళ మీద సివియర్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళను టెస్ట్ చేసి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళకు కూడా టెస్టులు చేయించే కార్యక్రమం చేద్దామని చెప్పి మనం అనుకుని ఈ పారామీటర్స్లో ఈ సర్వేలెన్స్ థర్డ్ ఫేజ్ సర్వేలలో వి యాడెడ్ ఆల్ దీస్ థింగ్స్ కొత్తగా. బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇంకా ఇటువంటివన్నీ ఆస్తమా ఉన్నా ఇటువంటివన్నీ కూడా యాడ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి డాక్టర్లేమో వీళ్ళందరినీ 33,000 మంది డాక్టర్ల దాకా ఏమో మెడికల్ ఆఫీసర్ టెస్ట్ చేసి వీళ్ళల్లో కేవలం 8,000 మందిని టెస్ట్ చేస్తే సరిపోతుంది, మిగిలిన 22,000 మందిని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. బట్ టు బి అబండెంట్లీ కాషియస్ వాళ్ళను కూడా మీరు టెస్టింగ్లోకి తీసుకొచ్చేసేసేయండి. ఎందుకనంటే ఒకవేళ వాళ్ళల్లో వాళ్ళ మీద అటాక్ కనుక జరిగితే, ఈ కరోనా అటాక్ జరిగితే ఫస్ట్ చాలా సివియర్గా వాళ్ళ మీద ఉంటుంది ప్రభావం. ఒకటి ఏంటంటే పేషెంట్ కేర్ మేనేజ్మెంట్ టు రెడ్యూస్ డెత్స్, దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ లిటిల్ బిట్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఫోకస్ ఇస్ పుట్ ఇన్ టు దిస్ ఏరియా. ఎవరి మీద ఎవరికి పాజిటివ్ వస్తూ ఉంది, వచ్చింది, వాళ్ళ వయసు ఎంత, వాళ్లకు కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ వేరే ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇఫ్ దే హ్యావ్ బీపీ, దీస్ కైండ్ ఆఫ్ షుగర్, దీస్ కైండ్ ఆఫ్ అదర్ ఆస్తమా, దీస్ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్, దీస్ కైండ్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో, అండ్ ఇఫ్ దే ఆర్ టెస్టెడ్ పాజిటివ్, అండ్ ఇఫ్ ద ఏజ్ ఈజ్ స్లైట్లీ హయ్యర్ అబౌవ్ 50, దెన్ ఐ థింక్ లెట్స్ నాట్ టేక్ ఛాన్సెస్. వాళ్ళను ఇమ్మీడియట్లీ మేక్ షూర్ దట్ యూ షిఫ్ట్ దెమ్ టు ద బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్. మనము దీనికోసము క్రిటికల్ కేర్ కోసము బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్స్ కింద 4 హాస్పిటల్స్ను సెగ్రిగేట్ చేస్తాం. సో అక్కడికి వెంటనే షిఫ్ట్ కావాలి. అది ఖచ్చితంగా మీరు డిఎంహెచ్ఓ ఖచ్చితంగా రివ్యూ తీసుకోండి. పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు ఎవరు, వచ్చిన వాళ్ళల్లో వాళ్ళకి ఈ క్రైటీరియా ఏదైనా ఉందా, అబౌవ్ 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ప్లస్ అదర్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా, ఉంటే మాత్రం ప్లీజ్ డోంట్ హ్యావ్ దెమ్ దేర్. వాళ్ళని షిఫ్ట్ చేసేసేయండి, వెంటనే సెండ్ దెమ్ టు ద క్రిటికల్ కేర్ హాస్పిటల్స్. ఎందుకంటే డెత్స్ను మనం అవాయిడ్ చేయగలిగే పరిస్థితి రావాలి అని అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే వాళ్ళని మనము క్రిటికల్ కేర్లో కనుక పెట్టగలిగితే హాస్పిటల్ ఫెసిలిటీస్ బెటర్గా ఉంటాయి, అక్కడ కేర్ తీసుకోగలిగే వాతావరణము బెటర్, డాక్టర్స్ అందరు ఉంటారు కాబట్టి చనిపోవడం అనేది జరగదు. సో వాటి మీద కొంచెం అందరు కలెక్టర్స్ను కొంచెం తప్పకుండా ధ్యాస పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.